నిన్ను ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుడు కూడా పీకలేరు అని చిటికినే చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని. ఈరోజు ఏ దద్దమల లోకములు లాక్కున్నా ఉంటాయా? సిగ్గుండాలి నీ బతుకి. ఇప్పటికైనా అర్థం చేసుకో, అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలా, అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి అవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇచ్చినాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంకా దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీయబోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు బొచ్చు మీకు రమ్మని తాగరా, రామైనా బొచ్చు పీకుతారా, రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు, మా స్థాయి సరిపోతుంది, రామైడి రా కొడాలు అని. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.